हाई हेलो नमस्ते वेलकम टू प्रिया वंडर लैब ईरोज वीडियो द्वारा हॉस्टल की वे पिल की फाइव पॉइंट्स नेपाल फाइव पॉइंट्स एवरते फाउतारो वाल हॉस्टल की वेट ईजी मूव अवच्छ अलागे हॉस्टल की वेल्लन तरह चला हैपी उड़न फाइव पॉइंट्स ने एवरना ना चैनल सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोंडी वीडियो नच्चिते लाइक चेयंडी అలాగే మీకు కావాల్సిన వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి దానివల్ల వాళ్ళు కూడా హాస్టల్ కి ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనం థీమ్ లోకి వెళ్ళే ముందు హాస్టల్ ఎసెన్షియల్స్ వీడియో అలాగే హాస్టల్ లోగ్ వీడియో చాలా చాలా నచ్చిందని చూసిన వారందరూ కామెంట్ చేస్తున్నారు దాన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు కామెంట్స్ లో తెలుస్తుంది మీకు ఆ వీడియోస్ ఎంతగా నచ్చాయన్నది ఎంతగా హెల్ప్ఫుల్ అయ్యాయన్నది కామెంట్స్ ద్వారా తెలుస్తుంది నేను చెప్పబోయే ఈ 5 పాయింట్స్ గురించి మీరు ముందుగా తెలుసుకుంటే హాస్టల్ కి మీరు ఈజీగా వెళ్ళగలరు అలాగే హాస్టల్ కి వెళ్ళిన తర్వాత మీరు ఈజీగా అక్కడ స్టే చేయడానికి ఉంటుందన్నమాట ఈ 5 పాయింట్స్ मस्ट अंड शुड फाइव पाइंट्स चाल अडवांटेज फर्स्ट पाइंट नेनु फर्स्ट पाइंट हॉस्टल लैंडलाइन उंदो लेदो लैंडलाइन फोन अन्नमाट हॉस्टल्स उंदी चोट उंडदु उंटुंदि अलांटप्पुडु पिल्ललु चाला प्रॉब्लम फेस चेयाल्सि वस्तुंदि एंदुकंटे पेरेंट्स तो कंपलसरी इंटराक्ट अवडानिकि फोन अनेदी अवसरमु नोवेडेस अंदरू फोन वाडुतुन्नारु काबट्टी मीरु वेल्लिन प्लेस अंटे मीरु वेल्लिन हॉस्टल्लो ल्यान्लैन फेसिलिटी उंदा लेदा अनेदी मुंदुगा मीरु तेलुसुकुंटे मीरु इंटि दग्गर नुंचि वेल्लेटप्पुडे फोन तीसुकेल्डडानिकि अवकाशं उंटुंदि मी स्टडीस नि बट्टि आंड्राइड फोना लेकपोते चिन्न फोना अंटे केवलं मात्लाडडं कोसमे फोन तीसुकोवच्चा इलांटि विषयाल मीद मीकु अवगाहन उंटुंदि मुंदुगाने मीरु फोन पर्चे चेसुकोनी वेल्लडानिकि अवकाशं उंटुंदन्नमाट मेमैते मा अम्मायि विषयंलो अक्कड ल्यान्लैन उंटुंदनि अनुकुन्नामु कानी ल्यान्लैन लेदु फोन लेदु वेंटने ओक 10 डेस लोने मल्ली फोन कोनी तनकु पट्टिकेल्लि इव्वडं जरिगिंदि इला कोंचें सफर अवकुंडा मुंदुगाने मीरु विषयान्नि तेलुसुकोंडि सेकंड पाइंट एंटंटे हास्टल ऊरिकि दूरंगा उंदा ऊरि मध्यलो उंदा अनेदि तेलुसुकोंडि पात हास्टल्स अयिते ऊरिकि मध्यलो उंटायि कोत्तगा कंस्ट्रक्षन चेसे हास्टल्स अयिते इप्पुडु ई 2 इयर्स 3 इयर्स लो कंस्ट्रक्षन चेसिन हास्टल्स अयिते ऊरिकि दूरंगा उंटायि अन्नमाट लैक यूनिवर्सिटीस इवन्नी ऊरिकि दूरंगा उंटायि कदा कोत्तगा कंस्ट्रक्षन चेसेवैते ई विषयान्नि मीरु तेलुसुकोवडं वल्ल अड्वांटेज एंटंटे मीरु सकल लगेजी इंटि नुंचे क्यारी चेयन अवसरं लेदु ఎందుకంటే ఊరికి మధ్యలో యూనివర్సిటీ ఉంటే మీకు షాప్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఏ వస్తువులు మీరు పర్చేస్ చేసుకోవాలన్నా సరే షాప్ కి వెళ్లి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అదే ఊరికి దూరంగా ఉన్న హాస్టల్ అయితే మీరు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది పదే పదే వెళ్ళడానికి కూడా కుదరదు కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచే మీకు కావాల్సిన వస్తువులు క్యారీ చేసుకోవచ్చు అన్నమాట లైక్ ఎలాంటివంటే బుక్ స్టేషనరీ అనుకోండి బుక్స్ కి సంబంధించి చాలా వస్తువులు మీకు అవసరం అవుతాయి पेन्स स्केचेस स्केल्स रिकॉर्ड्स इला इवन्नी एंटंटे ऊरिकि मध्यलो उन्न हॉस्टल अयिते मीरु कोनुक्कोवडानिकि वीलुगा उंटुंदि इंटि दग्गर नुंचि मीरु मोसुकेल्लक्कर्लेदु अदे ऊरिकि दूरंगा उंटे कंपल्सरी मीरु कोनुक्कोनि वेल्लडमे मंचिदि ई विषयान्नि कूडा मीरु दृष्टिलो पेट्टुकोंडि थर्ड पाइंट एंटंटे अड्मिशन टाइम लो मी एरिया वाळ्ळु उन्नारो लेदो तेलुसुकोंडि एंदुकंटे मी एरिया वाळ्ळु ఎవరైనా అడ్మిషన్ చేస్తే అంటే ఐ మీన్ మీకులాగే కాలేజ్ లో జాయిన్ అవుతే మీకు చాలా చాలా ప్లస్ పాయింట్ వాళ్ళ ఫోన్ నంబర్ వాళ్ళ అడ్రస్ తీసుకోండి ముందుగానే అప్పుడు మీ హాస్టల్ కి వెళ్ళేటప్పుడు మీకు ఫుల్ సపోర్ట్ గా మీ ఏరియా వాళ్ళు ఉంటారు మీకు తోడుగా ఉంటారు మీకు కొంచెం స్ట్రెంగ్త్ గా ఉంటుంది ఎందుకంటే మీరు లోన్లీగా ఫీల్ అవ్వకుండా మీ ఏరియా వాళ్ళు మీకు సపోర్ట్ గా ఉంటారు కలిసి ప్రయాణాలు చేయొచ్చు ఏ విషయాలైనా షేర్ చేసుకోవచ్చు ఇలా చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మీ ఏరియా వాళ్ళు ఎవరైనా సరే కాలేజ్ లో జాయిన్ అయ్యారా ఏ ఏరియా ఫోన్ నంబర్ ఏంటి అడ్రస్ ఏంటి తెలుసుకొని ముందుగా పెట్టుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేను కొనుకొని విషయాలే చెప్తున్నాను ఎలాంటి విషయాలే హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఏ వస్తువులన్నా మీరు క్యారీ చేయకపోతే వాళ్ళని అడిగి కూడా తీసుకోవచ్చు హెల్ప్ అలా చాలా విషయాల్లో హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఏరియా వాళ్ళు మీ కాలేజ్ లో ఉంటే మీ హాస్టల్ లో ఉంటే నెక్స్ట్ వచ్చి నాలుగో పాయింట్ ఏంటంటే
మీరు వెళ్తున్న హాస్టల్ న్యూ కన్స్ట్రక్షన్ లేకపోతే ఓల్డ్ బిల్డింగ్ ఇది ఎందుకు అని మీరు అనుకోవచ్చు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఓల్డ్ బిల్డింగ్ అనుకోండి విండోస్ బెడ్ బాత్రూమ్స్ కబోర్డ్స్ ఇవన్నీ డర్టీగానే ఉంటాయి ఎందుకంటే గవర్నమెంట్ హాస్టల్స్ అనేది మెయింటైన్ సరిగ్గా చేయరు కాబట్టి క్లీనింగ్ సరిగ్గా చేయరు కాబట్టి డర్టీ డర్టీగా ఉంటాయి ముందుగానే మీరు తెలుసుకుంటే న్యూ హాస్టల్ ఓల్డ్ హాస్టల్ అనేది ముందుగానే మీరు తెలుసుకుంటే కొంచెం క్లీనింగ్కి ఉపయోగపడే క్లాత్స్ వేస్ట్ క్లాత్స్ కానీ బ్రష్ కానీ ఇలా టిష్యూస్ కానీ మీరు క్యారీ చేయడానికి బాగుంటుంది మీరు వెళ్ళగానే ఆ డర్టీ ప్లేసెస్ని చూసి మీరు ఇబ్బంది పడకుండా చిరాకు పడకుండా మీరు కూడా తెచ్చుకున్న లిక్విడ్ వాష్ ఉంటాయి అవి వాటితో మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు న్యూ హాస్టల్ అయితే అలాంటి ఇబ్బంది ఏముండదు అన్ని కొత్తగానే ఉంటాయి కాబట్టి మీరు ఇవి వేస్ట్ క్లాత్స్ కానీ లిక్విడ్ డిటర్జెంట్ కానీ ఇలాంటివి మీరు క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఎంక్వైరీ చేసుకోండి అడ్మిషన్ అవ్వగానే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి ఫోర్ టాపిక్స్ చెప్పాను అలాగే ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఫుడ్ హాస్టల్లో ఏ ఫుడ్ అయితే మీకు పెడతారనేది మీకు అస్సలు అవగాహన ఉండదు ఎందుకంటే వన్ వీక్ మీరు కంప్లీట్గా అక్కడ తింటేనే కానీ మీకు ఎటువంటి వెజిటేబుల్స్ పెడతారు ఎటువంటి పప్పులు పెడతారు ఇలాంటివన్నీ మీకు తెలియదు అన్నమాట కానీ మీరు అడ్మిషన్ చేసుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కువ పండే కూరగాయలు ఏంటి పల్సెస్ ఏంటి ఇలా మీరు తెలుసుకున్నప్పుడు ఫ్రూట్స్ ఏంటి ఆ ప్రాంతంలో పండే ఫ్రూట్స్ ఏంటి ఇలా మీరు తెలుసుకుంటే అవి మీ బాడీకి పడతాయా లేదన్నది మీరు మెంటల్గా ప్రిపేర్ అవుతారు ఒకవేళ కొన్ని కొన్ని ఆహార పదార్థాలు మీ బాడీకి పడవు అని అనుకుంటే ముందుగానే మీరు ఇంటి నుంచి పికిల్స్ కానీ పౌడర్స్ కానీ తెచ్చుకోవచ్చు మీకు ఇష్టం లేని కూర కానీ మీకు పడని ఆహార పదార్థం కానీ వాళ్ళు వండినప్పుడు ఇలా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ని మీరు తినొచ్చు ఇది చాలా హెల్ప్ అవుతుంది ఒక్కొక్కరికి ఆ వాతావరణం కూడా పడదు మీరు జాయిన్ అయిన కాలేజ్ దగ్గర కానీ హాస్టల్ దగ్గర కానీ ఎలాంటి వాతావరణం అనేది ఉందో ముందుగానే తెలుసుకుంటే మీరు దానికి తగినట్టు క్లోత్స్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇది తెలుసుకోండి అక్కడ వెదర్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకుంటే మీకు ఫుడ్ విషయంలోనే అలాగే క్లోత్స్ విషయంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది మరి ఈ 5 పాయింట్స్ మైండ్లో పెట్టుకొని మీరు ముందుగానే ఎంక్వైరీ చేసుకోండి ముందుగానే తెలుసుకోండి అక్కడ వాతావరణం కానీ ఫోన్ విషయం కానీ మీ ఏరియా వాళ్ళ విషయం కానీ ఇలా అన్ని విషయాలు తెలుసుకోండి ముందుగా తెలుసుకోవడం వల్ల మీరు ఈజీగా హాస్టల్కి మూవ్ అవుతారు మూవ్ అవ్వడమే కాదు హాస్టల్లో హ్యాపీగా ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ పాయింట్స్ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా హాస్టల్కి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి.